ఎక్కువ రాయడానికి, అదేవిధంగా వేరే పెద్దలకు ఇక్కడ వచ్చిన మా టీచర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా మరి టీచర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. ప్రతి విద్యార్థి కూడా ప్లాట్ఫామ్ టీచర్ అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. కారణం టీచర్ అంటే ఒక వ్యవస్థను మార్చే శక్తి ఆ టీచర్ దగ్గర ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మరి మనం ఒక స్టూడెంట్ అడిగి మీకు ఏ టీచర్ అంటే ఇష్టమంటే ఒకటే టీచర్ పేరు చెప్తారు. కారణం ఆ అబ్బాయి ఒక టీచర్నే నచ్చుతాడు కాబట్టి ఆ టీచర్ పేరు చెప్తారు. అంటే ఆ టీచర్ మనం కావాలని చెప్పుకుంటాం మీ అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా మనం కూడా టీచర్స్ అందరూ కూడా తల్లి ప్రేమ పిల్లలు చూపించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మరి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక పిల్లవాడు బాగా యాక్టివ్గా ఉంటాడు, ఒక పిల్లవాడు హ్యాండిక్యాప్ ఉంటాడు. తల్లి ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది? హ్యాండిక్యాప్ ఉన్న వ్యక్తికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు, కారణం ఆయన వీక్ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా మన టీచర్స్ కూడా మరి క్లాస్లో ఫస్ట్ బెంచ్లో ఉండి బాగా చదువుకునేవాడు ఎలాగైనా చదువుకుంటాడు, వెనక బెంచ్లో ఉండి వీక్గా ఉన్నామని మనం ముందుకు తీసుకొస్తామంటే ఒక అబ్దుల్ కలాం, ఒక అంబేద్కర్ చేయవలసిన శక్తి మీలో ఉంది కాబట్టి ఆ శక్తిని మీరు నిరూపించి మరి ఒక వ్యవస్థను మార్చాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, మరి రాజుగారు కూడా పిల్లల చదువు విషయంలో ఈ స్కూల్ విషయంలో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మన రూమ్స్ గురించి కానివ్వండి, ఉపాధాని గురించి కానివ్వండి, ఉపాధాని గురించి కానివ్వండి, మరి యాక్టివ్గా పనిచేస్తూ పిల్లలకు చదువు ఎప్పుడైతే బాగా చెప్పగలుగుతామో వ్యవస్థను మార్చగలుగుతాం ఒక ఉద్దేశంతో. మరి యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ కూడా ఆదుకొని వాళ్ళను ముందుకు నడిపిస్తున్నా మన ఎంఎస్సీ గారు కూడా మరి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా శక్తిని అని చెప్పి కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.